పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు జనాగ్రహాధ్యక్షులు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. చంద్రబాబు అన్నతో పట్టాభి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి జరిగిందని ఆయన అన్నారు. పట్టాభికి మద్దతుగా చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలలో వస్తున్న ఆదరణ చూడలేకే పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో రెచ్చగొడితే, ముఖ్యమంత్రి గారిని తిడితే, ఆయన మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు అందరూ కూడా తిరగబడి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏమైనా చేస్తే దీన్ని ఒక ఇష్యూ కింద క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో నేషనల్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఒక పన్నాగా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కుటుంబ రాజకీయాలు చేయడం జరుగుతుంది. నేను దయచేసి కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా సుమారు 14 సంవత్సరాల 3 నెలల ముఖ్యమంత్రి చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. ఏదైనా అంటే నిర్మాతమైన సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి ఏదైనా తప్పులు చేస్తే ఎత్తుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో కానీ బయట కానీ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ నాయకులు కానీ వ్యక్తిగతంగా ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఆయన చిరునవ్వుతోటి దానికి సమాధానంగా చెప్పి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం జరిగింది. అది ఆయన చూసి నేర్చుకోండి ఉందతనం. ఈరోజు మీరు మహాత్మా గాంధీ మా తండ్రి ఒక చెంప చూపించాడు, కొడితే రెండో చెంప చూపించాను, నేనైతే చెంప చూపించను ఏం చెట్లు కొడతానని చెప్పి ఆ కుమారుడు మాట్లాడుతున్నాడు. అది ఎవరికి ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా తెలియదు. అది ఆ టైంలో ఎవరైనా సరే భావోద్వేగానికి గురైన వాళ్ళు వెంటనే దాని మీద రియాక్ట్ అవుతారు. అదే రకంగా రియాక్ట్ అయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కొంతమంది కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అభిమానులు కానీ ఇలాంటి దానికి వెళ్ళారు. మీరే ఇలాంటి పరిస్థితి కలగజేయొద్దని నేను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తు రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే కనుక నీ పూర్తి స్థాయిలో నీ కొడుకు ఈపి చీట్లు కొట్టడం కాదు, నీ కొడుకు ఈపి చీట్లు కొట్టడం మా నాయకులందరూ తిట్టగొట్టి నేను మన హైదరాబాద్ దాకా తన్ని పంపుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిన్న మా అందరికీ బంద్ చేయమన్నాడు. రాష్ట్రంలో ఎక్కడా కూడా వ్యాపార సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన మాటకు అందరూ కూడా కలత చెంది ఎవరో కూడా బంద్కి సహకరించలేదు. ఈరోజు ఆయన దీక్ష చేస్తాడు, ఏమో పెట్టి దీక్ష చేస్తాడు అంటే ఆయన పట్టాకి మాట్లాడింది కరెక్ట్గా దీక్ష చేస్తాడు. అక్కడ